భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుపాడం సిపిఐ మండల కార్యదర్శి మువ్వ వెంకటేశ్వరరావు సారపాకలో సిపిఐ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులతో సారపాకలోని జిల్లా పరిషత్ స్కూల్లో సమావేశం ఏర్పాటు చేశారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులందరినీ కూడా బోరంపాడు మండల సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఈ మీటింగు ఏర్పడటానికి ప్రధాన ఎజెండా ఏంటంటే, రేపొద్దున కొత్తగూడెం కలెక్టర్ ఆఫీసులో మిడ్ డే మీల్స్ వర్కర్స్ అందరూ కూడా తమ హక్కుల్ని కాపాడుకోవడం కోసం కలెక్టర్ ఆఫీస్ ధర్నాకి వెళ్తూ ఉన్నారు. అందులో భాగంగా మీరందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఆ ధర్నాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరడం కోసం ఈ సమావేశం ఏర్పడం జరిగింది. ఇందులో ముఖ్యంగా రెండు మాటల్లో ఈ మీటింగ్ కంటే ఆపుతా. మీరు దాదాపు ఎన్ని సంవత్సరాల క్రితం పనిచేస్తున్నారు? 22 సంవత్సరాలు పనిచేస్తున్నారు. 22 సంవత్సరాలుగా దీంట్లో పని ఈ పద్ధతి పథకంలో పనిచేస్తూ నెలకు 1000 రూపాయలతో బతికే రోజులు అవి. 1000 రూపాయలకి కనీసం ఒక 5 కిలో రైస్ బ్యాగ్ కూడా రాని పరిస్థితి. అయినా మీ చేతిలో డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళకి నూనె పప్పు అన్నీ కూడా కొనుక్కొని ఆ డబ్బులు వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకుంటున్నారు. దాదాపు 8 నెలల నుంచి మీకు బిల్స్ రావడం లేదు. మీకు వాళ్ళకి కిరాణా షాప్ వాళ్ళు కూడా మీకు ఇంకా అప్పు ఇచ్చే దాఖలు కనబడదు. ఎందుకంటే 1000 రూపాయలకి కాదు ఎవరు పనిచేయరు. అయినా కూడా మీరు 20 సంవత్సరాలు పనిచేస్తానంటే పిల్లల కోసం, ఈ పిల్లల భవిష్యత్తు కోసం మీరు చేసిన కృషిని కూడా మేము కమ్యూనిస్ట్ పార్టీకి స్వాగతిస్తా ఉన్నాం. మీ హక్కులు కాపాడుకోవడం కోసం. ఎందుకంటే ముఖ్యంగా చూస్తూ ఉంటే 8 నెలల అక్టోబర్ 4 నుంచి ఇప్పటివరకు కూడా మీకు బిల్స్ రాలేదు. దాదాపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే దాదాపు కొన్ని 100,000 రూపాయల బకాయిలు ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, మనొక్క స్కూల్కి ఎంత బిల్స్ పెండింగ్లో ఉన్నాయి. ఇట్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒకటే కాదు, మిగతా తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఎన్నిటికి ఎన్ని లక్షలు, దాదాపు కొన్ని కోట్లు బకాయిలు ఉన్నాయి. ఇవన్నీ ఈ గవర్నమెంట్ వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. ఈ జనాలకి వాళ్ళు చేసే పనులు జనాలు రాకుండా ఆ బంధు ఈ బంధుని పెట్టి ముందుకు నెట్టేసి మిమ్మల్ని అందరినీ గోదాలు కలిపి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఈరోజు పక్క రాష్ట్రమైన కేరళ గవర్నమెంట్ ఒక్కరోజుకి 600 రూపాయలు చెల్లిస్తుంది మిడ్ డే మీల్స్ కార్మికులకి. ఒక్కరోజుకి కేరళ గవర్నమెంట్ 600 రూపాయలు డబ్బులు ఇస్తుంది. 600 అంటే దాదాపు 18,000 రూపాయలు శాలరీ. 18,000 రూపాయలు, 18,000 ఎక్కడ, 1000 రూపాయలు డబ్బులు ఎక్కడ? ఈ 1000 రూపాయలతో మీ కనీసం మీరు ఈ స్కూల్కి మీరు ఉండే ఏరియాకి రోజు నడిస్తే తప్ప ఆట ఎక్కితే ఆ డబ్బులు ఆటోడికి ఇచ్చారు. మీరు ఆట ఎక్కితే ఆ డబ్బులు కూడా ఆ 1000 రూపాయలు కూడా ఆటోడికి ఇచ్చేయడమే. మీరు ఫ్రీ సర్వీస్ చేసినట్టే అందులోకి కూడా మీకు నిజంగా పాదాభివందనాలు. ఎందుకంటే ఈ భారతదేశ భవిష్యత్తు పిల్లల మీద ఆధారపడింది. అలాంటి పిల్లలకు డైలీ వచ్చి మీరు ఫ్రీ సర్వీస్ చేసిన లెక్కే. ఇప్పటికైనా సరే గవర్నమెంట్ వారు మేము ఒక నూనె రేటు ఒకటే, జీలకర్ర ఓన్లీ 400 రూపాయలు ఉంది కేజీ, ఎల్లిపాయలు 150 రూపాయలు ఉంది, అల్లం 300 ఉంది, కోడిగుడ్లు వచ్చి 180 రూపాయలు అట్ట. కోడిగుడ్లు పెట్టకపోతే టీచర్లు అన్నవాళ్ళు. ఇవాళ గ్యాస్ వచ్చి 1200 రూపాయలు ఉంది. ఇవాళ కష్టంగా ఉంది చేయటం మిడ్ డే మీల్స్ వాళ్ళకి. ఈ కనీస వేతనం కూడా కాదు 1000 రూపాయలు. అది కనీసం అడుక్కునేవాడు 4 ఇళ్ళు తిరిగినా వాడికి 1000 రూపాయలు అవుతాయి. అంత వీణ్యంగా మనం వంట చేస్తున్నాం. దీనికి అలవాటు పడి మనం ఎవరు చేయిన చేతమని కూడా రాటాలేదు. ఏదో మనం అలవాటు పడి ఆ రోజు ఆ పిల్లలకి మిగిలిన ఆ అన్నం కోసమే మనం చేయాల్సి వస్తుందేమో అనిపిస్తుంది ఒక్కోసారి. అలాగనే మన మిడ్ డే మీల్స్ అందరం ఒకే తాటి మీద నుండి మన లడ్డా తమ్ముడు చెప్పినట్టుగా మనం రేపు పొద్దున కలెక్టర్ ఆఫీస్ ముట్టేసి అందరితో వాళ్ళతో పాటు మనం సహకరించి మనకి న్యాయం చేకూర్చాలని మనం గవర్నమెంట్ను కోరుకుంటున్నాం.